ప్రభునామంలో అందరికీ నా వందనాలు ఈ దినాన మళ్ళా మీ గృహంలో మీ అందరితో కలిసి మాట్లాడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది అందరూ బాగున్నారని బాగుండాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం దయగల తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ పాదాలు కొందనాలు స్థుతులు నాయన మీరు మాకు ఇచ్చినటువంటి పరిచయం బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ప్రభు మా తండ్రి ఛానల్ ద్వారా ప్రభు ప్రతి గృహంలో ఈ సత్య వార్త ప్రకటించబడుతూ ఉండగా ప్రభువ నా తండ్రి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని వినటానికి సహాయం చేయండి వినే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి లక్ష్యం ఉంచి వినటానికి సహాయం ఇచ్చేయము ఆశ కలిగి వినటానికి సహాయం చేయండి ప్రభువా పరిశుద్ధుడనే మాటలు మనుషులను బ్రతికించే మాటలు ఆపదలో నెమ్మదినిచ్చే మాటలు ఈ మాటల ద్వారా మీరు మమ్మలను బలపరిచి జ్ఞానమిచ్చి వాడుకును ఇది వినలేస్తున్నాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన మధ్యలో ఉన్న శారద గారు పాట పాడతారు మీ అందరికీ నా వందనాలండి ఈ లోకంలో జీవించేదాను నీ కొరకే దేవా నీ కొరకే దేవా నా ప్రియో నా ప్రియ ఏసు నా కొలర నీలా ప్రేమించేవారు నీవే నా ప్రిడవు యేసు నీవే నా ప్రిడవు ఈ లోకం లో జీవించే దను నీ కొరకే దేవా కొరకే దేవా తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువను నీ నాకు వాగ్దానమిచ్చావు తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువను నీ నాకు వాగ్దానమి చెవు ఎంతలో తై నదిని ప్రేమా నిన్ను విడిచినే బ్రతుకలేను ఎంతలో తై నదిని ప్రేమా నిన్ను విడిచినే బ్రతుకలేను నా ప్రియేస నా ప్రియ యేసు ఏసరవారు నీలా ప్రేమ నీవే నా ప్రాణ యేసు నీవే నా ప్రాణ ప్రీడవో నీవే నా ప్రాణ ప్రీడవో యేసు నీవే నా ప్రాణ ప్రీడవు ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా నీ కొరకే దేవా అరచేతిలోనే నన్ను చెక్కుంటివి నీ కంటి పాపలా నన్ను కాయచుంటివి చేతిలోనే నన్ను చెక్కుంటివి నీ కంటి పాపలా నన్ను కాయచుంటివి నీ దృష్టిలో నేనున్నానుగా నే ఇలలో జడియను నీ దృష్టిలో నేనున్నానుగా నే ఇలా జడియను నా యేసు నా ప్రియ ఏసు నా కులే నీలా ప్రేమ నీవే నా ప్రాణ ప్రియుడవుసు నీవే నా ప్రాణ ప్రాణప్రీడవో నీవే నా ప్రిడవు ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా నీ కొరకే దేవా నా ప్రియ నా ప్రియ నాకు ఎవ్వరు నీలా ప్రేమ చేవారు నీవే నా ప్రాణప్రియుడవు ఏసు నీవే నా ప్రాణ ప్రాణప్రియుడవు నామములో మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను గత అంశంలో మనము ప్రత్యేకించబడినటువంటి ప్రజలు అనే విషయాన్ని మాట్లాడుకున్నాం వారు ఏ ఏ విషయాల్లో ప్రత్యేకించబడ్డారు అంటే వారు చీకట్లో నుండి ప్రత్యేకంగా బయటికి పిలువబడ్డారు అలాగే వారు నిరీక్షణలో ప్రత్యేకముగా జీవించారు ఆ ప్రత్యేకించబడిన క్రైస్తవులు అలాగే వారు విశ్వాసులుగా యాజక సమూహముగా ఉన్నవారు కూడా ప్రత్యేకమైన రీతిలో లేఖనానుసారంగా వారు ఒక ప్రత్యేకత కలిగి ఉన్నారని నేర్చుకున్నాం అలాగే అంత్యక్కలో ఉన్న క్రైస్తవులు పేరులో కూడా ఒక ప్రత్యేకమైన పేరును కలిగి ఉన్నారు ఆ పేరే ఆ శిష్యులకు పెట్టబడిన ఆ పేరే వారి పేరు క్రైస్తవులు అని పిలువబడ్డారు మొట్టమొదట అంత్యక్కలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అంటే వారి పేరులో క్రైస్తవులు అయితే ఇంకా ఏ ఏ విషయాల్లో వారు ప్రత్యేకంగా ఉన్నారు అనే విషయాన్ని మనం మరొక అంశం ద్వారా జ్ఞాపకం చేసుకుందాం ఈ దినాన ఈ యొక్క అంశం పేరు దేవుని వాక్యమును గౌరవించుటలో ప్రత్యేకించబడినవారు మరొకసారి అంశాన్ని విందాం దేవుని యొక్క వాక్యమును గౌరవించుటలో ప్రత్యేకించబడినవారు ఎంతోమంది గృహాల్లో చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంది కానీ దాని ఎడల గౌరవం కలిగిన వారు బహు తక్కువ మందిగా కనపడుతున్నారు దాన్ని చదివే విషయంలో గౌరవించి చదివేవారు తక్కువ మందిగా కనపడుతున్నారు ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ప్రత్యేకముగా ఆ యొక్క గ్రంథాన్ని చదివే విషయంలో అనుసరించే విషయంలో ప్రత్యేకించబడినటువంటి వారుగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఇక్కడ సందర్భం ఏంటంటే ఎలా గౌరవించారు వీరు అనేదాన్ని మనం ఆలోచన చేద్దాం ఎలా గౌరవం కలుగుద్ది వాక్యం పట్ల వాక్యం ఏం చెప్తుందో అది మనం అనుసరిస్తే దాని మీద మనకు గౌరవం ఉన్నట్టు అర్థం నా తండ్రి నాకు ఒక విషయాన్ని చెప్పినప్పుడు నేను దాన్ని గౌరవిస్తే ఆ విషయం పట్ల తండ్రి పట్ల నాకు గౌరవం దాన్ని నేను నాకు మాట వినటం ద్వారా నా మాటను నేను అమలు చేయటం ద్వారా ఆ గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నాం మనం మాట వినకుండా క్రియలు చేయకుండా నేను గౌరవిస్తున్నాను దేవుణ్ణి దేవుని వాక్యాన్ని అంటే అది అబద్ధం కాబట్టి వాక్యాన్ని మనం గౌరవిస్తున్నాము అంటే గౌరవించే మనసే ఉంది అంటే బైబిల్ ఏది చెప్పిందో అది ఖచ్చితంగా మనం చేసి తీరుతాం ఆయన ఏది చెప్పలేదో గౌరవం ఉంటే అది మనం చెయ్యం ఇది సత్యం అయితే ఇక్కడ మనం ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఒక చక్కని మాట మనకు కనబడద్ది ఏంటంటే ఆ మాట ఆ అధ్యాయాన్ని చదువుకుందాం ఈ గ్రంథం అందు ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనాను మరి వీటితో ఏదైనాను కలిపిన ఎడల ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయును అంటే గ్రంథంలో ఉన్న విషయాలను తిరిగి మరలా ఏదో ఒకటి తెచ్చి కలిపే హక్కును దేవుడు మనకివ్వలేదు ఆ క్రింద భాగాల్లో మనం చదివినట్లయితే ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములలో మరి ఏదైనాను తీసివేసిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్ష ఫలములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేతును గౌరవించవలసిన అవసరత ఉంది గౌరవిస్తే ఏంటి గౌరవించకపోతే ఏంటనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ప్రవచన గ్రంథాన్ని వినే ప్రతివారు గౌరవంగా వినాలి గౌరవం లేకుండా మట్టుకు విందురు కానీ గ్రహించనే గ్రహించరు అని చెప్పినట్టుగా కాకుండా ఇక్కడ ఈ వాక్యంలో సాక్ష్యం ఇచ్చేటువంటిది ఏంటంటే ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడలా ఈ ప్రవచన గ్రంథంలో రాయబడిన తెగుళ్ళంట దేవుడు వానికి కలుగు చేయును వినాలని అమలు చేయాలని గౌరవించాలని ఆయనే కోరుకుంటున్నాడు అలా చేయకపోయినట్లయితే ప్రమాదం ఉందని కూడా ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అనమాట మరి ప్రత్యేకించబడిన ప్రజలుగా మనం చెప్పుకుంటూ మరి ప్రత్యేకత లేకుండా పేరులోను నిరీక్షణలోనూ యాజకత్వంలోను క్రైస్తవులుగా మన జీవితంలో మనకి ప్రత్యేకత లేకుండా మరి గౌరవం లేకుండా ఉన్నట్లయితే దేవుడు ఈ శిక్షలు మీ మీదకి రాబోతున్నాయి అని మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనము శిక్షించబడటానికి మనం పిలవబడలా దీవించబడటానికి పిలివే పిలవబడ్డాం మనం దేవుని కుడిపారిశాన క్రీస్తు ప్రభు ఉన్నట్టుగా ఆయనతో కూడా మనం ఉండాలనేటువంటి గొప్ప నిరీక్షణ కలిగి మనం ప్రత్యేకంగా క్రైస్తవ జీవితాన్ని మనం కోరుకోవటం అనేది మన జీవితాల్లో నీకు దేవుడు అనుమతినిచ్చాడు అనేది మనం నమ్ముతున్నాం అయితే దేవుని విడలగా ప్రతి సత్కార్యము చేయటానికి మనం ఎప్పుడు కూడా పూర్ణమగా అంటే సిద్ధపడి ఉండాలి తిమోతి గారు చెప్తా ఉన్నాడు రెండవ పత్రిక మూడు పదహారు పదిహేడు వచనాల్లో దైవజనుడు సద్ధన్ సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనమును ఉదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్షణ చేయటకును ప్రయోజనకరమై ఉన్నది పరిశుద్ధ గ్రంథానికి ఎంత ఆధిక్యత ఉందో ఈ మాటలు ఎలా ఉపయోగపడుతున్నాయో ఎలా ఖండించడానికి తప్పుదిద్దటానికి నీతి అందు శిక్ష చేయబట్టడానికి ప్రయోజనకరమైనటువంటి ఈ మాటలను మనము గౌరవించవలసినటువంటి అవసరత మన మీద ఉంది ఇక్కడ వాక్యాన్ని గౌరవించటం మాత్రమే కాదు ఆరాధనలో కూడా మనము మరి ఆరాధన కూడా మనం గౌరవించాలి ప్రత్యేకత కలిగిన ఆరాధనగా మన ఆరాధన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం ఇప్పటికే ఈ యొక్క క్రైస్తవ్యాన్ని గురించి ఇంతవరకు విన్న అంశాల ద్వారా మనం కొన్ని విషయాలని గుర్తించి ఉండాలి ఆరాధనలో కూడా వీరు ప్రత్యేకంగా ఉన్నారు వాక్యాన్ని గౌరవించేటువంటి ఆరాధన కూడా ప్రత్యేకంగా ఉంటుంది దేవుని వాక్యము ఎడల వారికి ఉన్న గౌరవాన్ని బట్టి వాక్యము ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడుట ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనముగా ఉండుట దేవుడు చెప్పని విషయాల గురించి మనం మాట్లాడకూడదు ఆయన ఎందుకు చెప్పలేదు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు అని మనం ప్రశ్నించడానికి మన హక్కు లేదు ఆయన ఎక్కడైతే మౌనంగా ఉన్నాడో అక్కడ మౌనంగా ఉండాలి ఆయన మీరిట్లా చేయండి అని ఎక్కడైతే మనకు తెలియజేశాడో అక్కడ మనం అలా చేయటానికి మనము ఇష్టపడాలి అదే గౌరవాన్ని వ్యక్తం చేసేటువంటి పని అనమాట ఈ ప్రత్యేకించబడినటువంటి ఆరాధనలో మనం కూడుకున్నటువంటి క్రైస్తవులందరిలో కూడా ఒక ప్రత్యేకత వాక్యాన్ని మాత్రమే గౌరవించి వాక్యము మాట్లాడిన దానిని మాత్రమే అమలు చేసి వాక్యం ఏది చెబితే దానిని చేయటానికి మాత్రమే ప్రత్యేకత కలిగి గౌరవం కలిగిన వారుగా మనం పిలువబడ్డాం కాబట్టి మనుషులు కల్పించిన ఏవీ కూడా ఈ ఆరాధనలో ఉండటానికి వీలు లేదు మానవుని సంతోషపెట్టే ఈ ఏవీ కూడా ఈ ఆరాధనలో మనకు కనపడవు కలపబడకూడదు అనమాట దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలి పెట్టాలి ఆరాధన అంటే దేవుని హత్తుకొనుట దేవుని ముద్దు పెట్టుకొనుట దేవుని కలుసుకునుట దేవునితో మనము దేవుడు మనతో ఉంటూ ఉన్నాడు ఆరాధన ద్వారా మనతో మాయన ఆయన మనం కూడా ఏకమై ఉంటున్నాం అన్నమాట కాబట్టి మరి మానవుని సంతోషపెట్టే విధంగా ఈ ఆరాధన ఉండకూడదు దేవుని సంతోషపెట్టే విధంగానే ఈ ఆరాధనలో జరగాలి సమస్త విషయాల్లో ప్రార్థన నుండి పాటలు బైబిల్ పట్టణం వాక్యపరిచర్య ప్రభరాత్రి భోజనం మరి అలాగే కానుక పరిచర్య ఇవన్నీ కూడా లేఖనానుసారంగా ఉంటేనే దేవుడు సంతోషం ఆయన ఇచ్చాడు కాబట్టి మీరు ఇట్లా చేయండి అని ఆయన అనేక అధ్యాయాల ద్వారా లేఖనాల్లో మన కొరకు ముందుగానే సిద్ధపరచించాడు కనుక అలా ఆయన చేయమన్న విధంగా మనం చేసినట్లయితే మరి ఆయన సంతోషపడతాడు నాకు సంతోషం కలటానికి నా ఇష్టం వచ్చినట్లుగా నీకు సంతోషం కలటానికి నీ నీకు ఇష్టం వచ్చినట్లుగా మనము కొన్ని పద్ధతుల్ని కల్పిస్తూ ఉన్నాం అనేక సార్లు కానీ మనుషులు కల్పించేటువంటి పద్ధతులు దైవోపదేశములని నమ్మి నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని కూడా ఆయన బాధపడుతున్నాడు కానీ మనమేమి కల్పించే అధికారాన్ని హక్కుని దేవుడు మనకి ఇవ్వల ఎందుకంటే ఆయన సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడు ఆయన సమస్త హక్కులను నిర్వహించే దేవుడు ఆయన స్వాధీనంలోనే సర్వశరీరులు ఉండాలి కనుక మనము అధికారాన్ని చేయటానికి లేదు దేవుని అధికారానికి మాత్రమే మనం శిరస్సు వంచాలి దేవుని అధికారాన్ని మాత్రమే మనం గౌరవించాలి అమలు చేయాల్సినటువంటి అవసరత కూడా కనబడుతుందన్నమాట మరి సమస్త విషయాల్లో కూడా దేవుని సంతోషపెట్టాలి మన ప్రవర్తనలో ఆరాధనలో దేవుని గౌరవించే విషయంలో వాక్యాన్ని గౌరవించే విషయంలో మన పేరు విషయంలో సంఘ కార్యక్రమాల విషయంలో కూడా మనము దేవుని గౌరవించే ఒక ప్రత్యేకమైన సంఘముగా కనబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆరాధనలో ప్రత్యేకంగా దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ మరొక విషయం ఏంటంటే దేవుని బోధ ఎడలకు కూడా వారి ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి బోధ అంటే అప్పుస్తులు బోధించారు ఒకే అంశాన్ని తలోక బోధ తలోక విధానం లేదక్కడ అందరూ కూడా ఒకే విధానంలో ఒకే పునాది మీద ఆత్మ సంబంధమైనటువంటి ఒకే విధానంలో కొనసాగినట్లుగా మనం గమనిస్తాం వారి బోధ కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఎవరి బోధ ప్రత్యేకించబడిన క్రైస్తవుల యొక్క బోధ వాక్యం పట్ల గౌరవం ఉన్న వారి యొక్క బోధ వారి నిరీక్షణ ప్రత్యేకంగానే ఉంటుంది వారి యొక్క యాజకత్వం వారి విశ్వాసం ప్రత్యేకంగానే ఉంటుంది అలాగే వారు బోధించేటువంటి బోధ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది మాత్రమే బోధించాలి మన సొంత మాటల్ని మనం బోధించకూడదు దేవుని మాటలు మాత్రమే బోధించాలన్నమాట కాబట్టి మార్క్స్ వార్త పదహార అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చెప్తూ ఉన్న సత్యాన్ని వారు ఖచ్చితంగా అలాగే నమ్మారు అక్కడ ఏం చెప్పడిందంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడిన నమ్మని శిక్ష విధించబడును అంటే ఈ బోధ ఎలా ఉంది ఈనాడు ఈ బోధ చాలా సంఘాల్లో కుదువుగా ఉంది బోధ ఎలా ఉంటుందంటే నీవు యేసు ప్రభుని నమ్మాలి అంటే నీకేమన్నా సమస్యలు ఉన్నాయా రండి నమ్మండి అని పిలిచేటువంటి బోధ కనపడుతుంది మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మరి మీకు ఏమైనా అనారోగ్యాలు ఉన్నాయా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా మీకు భౌతిక సంబంధమైన అవసరాలు ఏమైనా ఉన్నాయా అని ఇలాంటి బోధతో అనేకుల్ని ఆకర్షించటం మనం చూస్తున్నాం కానీ ఇక్కడ భౌతిక సంబంధమైన వనరులన్నీ మానవుడు పుట్టక మునిపే దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు మానవుడే చివరిగా నిర్మించబడ్డాడు మానవుడి కంటే ముందుగా భూమి ఆకాశములను అందులో ఉన్న సమస్త ఇచ్చే వృక్షములను మనుషులు మరికి వాటిని తినటానికి కావలసిన పశువులను పక్షులను పంటలను భూమిని నీటిని సమస్తాన్ని దేవుడిచ్చాడు ఇచ్చినా కూడా మళ్ళీ ఏమడుగుతామండి ఇచ్చినాటిని మర్చిపోయి ఇచ్చినాటిని అర్థం చేసుకోకుండా ఇచ్చినాటిని విడిచిపెట్టి మళ్ళీ ఇవ్వు మళ్ళా ఇవ్వు అని అడుగుతాం అది మన అజ్ఞానం అన్నమాట అంటే బోధించేవారు కూడా అలానే బోధిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా బోధిస్తున్నారు దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు వాక్యాన్ని నమ్ము నీకు ఇచ్చిన ఆరు దినాలు కష్టపడు పునర్ధనదినాన ప్రభు సన్నిధిలో వాక్యాన్ని గౌరవించు బోధను గౌరవించు నిన్ను నీవు సజీవమైనటువంటి సాక్షిగా దేవుని యొక్క మందిరంలో నీవు కూడా ఒక మందిరంగా కట్టబడాలి నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి దీవించబడమని దేవుని యొక్క లేఖనాలు చెప్తా ఉంటే మనుషులు ఏం చెప్తున్నారంటే మీకేమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా వ్యాధులు ఉన్నాయా సమస్యలు ఉన్నాయా ఆ కోర్టు బాధలు ఉన్నాయా ఇంకా రకరకాల బాధలు ఉన్నాయా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి సమస్యలు ప్రతి మనిషికి జీవితకాలం ఉంటాయి అవి వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి దేవుడు పంపిస్తూ ఉంటాడు వాటిని తొలగిస్తూ ఉంటాడు మధ్యలో వాటిని ఆపటానికి మనం ఎవరమే మనకు హక్కు లేదు బోధ దేవుడేం బోధించమన్నాడు అంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించండి సువార్త అంటే అర్థం ఏంటి ఇదేనా భౌతిక అవసరాలు తీరుస్తావరండి ఆ స్వార్థ అంటే స్వార్థ అంటే అది కాదు స్వార్థకున్న ఒక గొప్ప మరణ మర్మం ఏంటంటే ఆయన జననము ఆయన మరణము ఆయన యొక్క పునర్ధానము ఆయన ఎందుకు జన్మించాడో చెప్పు ఆయన ఎందుకు మరణించాడో చెప్పు ఆయన ఎందుకు పునర్ధానుడై తిరిగి లేచాడో చెప్పు అందులో స్వార్థం ఉంది అదే ఆ వార్త మనలను నిత్య జీవానికి వారసులుగా చేసింది ఆ వార్త మనలను మన పాపముల నుండి రక్షించింది ఆ వార్త నశించిపోయేవారికి వెర్రితనముగా ఉన్నప్పటికీ కూడా రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయ్యి ఉందన్నమాట కాబట్టి స్వార్థ అనేది బోధ అనేది మనంతట మనకిష్టమైన సొంత విషయాలను మనం బోధించే అనుమతిని దేవుడిలా మనకి మనం బోధించినట్లయితే ఆ వాక్యం మీద దేవుని మాటల మీద మనకు గౌరవం లేదని అర్థం బోధించేవారి సైతం వినేవారు సైతం కూడా గమనించవలసినటువంటి అవసరత ఉంది వినేవారు ఎలా గౌరవించాలి వినేవారు ఏం చేయాలి మరి వినేవారి యొక్క శ్రద్ధ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే వినే విషయంలో నీవు శ్రద్ధ కలిగి ఉండాలి ఎవరు నిన్ను మోసపరచకుండా ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించేటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి దేవుడు ఆ కృపణ మనకిచ్చాడు బోధ విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రవర్తన దేవుడే ఏదైతే చెప్పాడో అది నమ్మేరు వారు అందుకే ప్రత్యేకంగా ఉన్నారు సర్వలోకానికి వెళ్ళారు సువార్తను ప్రకటించారు మీ బాప్తిసం పొందినటువంటి వారు రక్షించబడ్డారు నాకు నమ్మని వారికి శిక్ష విధించబడద్దు అలాగే విధించబడింది అది కంతే ఆ మాట అది ఆయన నోటి మాట మారదు నమ్మటమా నమ్మకపోవటం అనేది అది మన ఇష్టం మీద ఆధారపడి అది మన సొంత నిర్ణయం అన్నమాట అపుస్తుల కార్యములు రెండో అధ్యాయము ముప్పై వచ్చిన వాళ్ళు అక్కడ పేతురు బోధ చేస్తూ ఉన్నాడు ఏంటా బోధ అదే నమ్మారు ఉన్నటువంటి ప్రజలు మీరు మారు మనసు పొంది పాపక్షమాపుణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుదురు ఇది ఒక ప్రత్యేకమైన బోధ మారు మనసు పొందండి అని చెప్పేటువంటి ఆ యొక్క బోధలు ప్రకటనలు మరి బ్యానర్స్ అవి కనపట్ల మారు మనసు గురించి అసలు లేనే లేదు స్వస్థత పండగలు ఆశీర్వాద పండగలు అగ్ని పండగలు ఇంకా రకరకాల బోధలు అదేమంటే మరి దేవుడు నన్ను ఇలా వాడుకుంటున్నాడు అని దేవుడి మీద మాట్లాడుతున్నాం ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట అయినటువంటి పేతురు మాట్లాడుతున్నాడు మీరందరూ కూడా మారు మనసు పొందండి పాప క్షమాపణ నిమిత్తం మీ పాపాలు క్షమించబడాలి భౌతిక ఆశీర్వాదాల కంటే భౌతిక సంబంధమైన వనరుల కంటే మీరు మీ పాపంలోనే ఉండి చనిపోకూడదు కాబట్టి మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా మారు మనసు పొంది నామంలో బాప్తీసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరాన్ని పొందుకుంటారు పరిశుద్ధాత్మ పొందాలంటే మళ్ళీ అది వేరొక సబ్జెక్ట్ అది గందరగోళంలోకి వెళ్ళాలి అప్పుడు ఏది పరిశుద్ధాత్మ తెలియని పరిస్థితిలో ఉంది పరిశుద్ధాత్మ ఏమీ బోధిస్తాడో ఏమి నేర్పిస్తాడో ఎలా మనల్ని నడిపిస్తాడో కూడా చాలా అయోమయ పరిస్థితులు అర్థం చేసుకుంటున్నారు చాలామంది బైబిల్ ఏదైతే చెప్పాడో బైబిల్ ఏదైతే రాయబడిందో అది మనం సరిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలని నేను మనం చేస్తా ఉన్నాను యాకో పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినంలో మనుష్యుడి విశ్వాస మూలమున కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడనని దీని వలన మనము గ్రహిస్తాం నేను నమ్ముతున్నాను బోధిస్తున్నాను అంత మామూలుగానే ఉంది కానీ నీ నీ మీద సాక్ష్యము చెప్పాలి మనుషుడు విశ్వాస మూలమున కాక క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడును అని దీని వలన మనము గ్రహిస్తాము ఎలా నీతిమంతులు అవుతామంటే మనము మన యొక్క నీతిని బట్టి కాదు కానీ మన క్రియలను బట్టి కాదు కానీ విశ్వాస సంబంధమైనటువంటి విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం మారు మనసు పొంది క్షమాపణ పొందిన విధానాన్ని బట్టి క్రీస్తు యేసులో నామంలో బాప్తిజం పొందిన దాన్ని బట్టి గలతీ పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనాన్ని వారు నమ్ముతారు ఎవరో ప్రత్యేకమైన బోధ కలిగిన క్రైస్తవులు బోధించేవారు ప్రత్యేకత కలిగిన వారు అందరూ కాదు మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్చబడ తీర్చబడేవారు కూడా తీర్చబడు వాడెవడో వాడు క్రీస్తు యేస్సులో నుండి బొత్తిగా తొలగిపోయి ఉన్నారు వేరు చేయబడి ఉన్నారు ఆలోచించాలి ఇక్కడ ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారందరూ కూడా క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డారంట మరి క్రీస్తుకు బయట ఉన్నారు క్రీస్తులో ఉంటే ఒక ప్రత్యేకత క్రీస్తుకు బయట ఉంటే ఒక ప్రత్యేకత క్రీస్తుకు దూరంగా ఉంటే క్రీస్తు పిల్లలుగా పిలవబడటానికి దేవుడు అనుమతినివ్వలా దూరస్తులుగా ఉన్నారు దేవుని కుడిపార్శ్చాన కూర్చుని ఉన్న కుమారునితో మనము కూడా స్వారూప్యం గలవారం అవ్వాలి అంటే మనం దేవుని వాక్యాన్ని ఆయన చెప్పింది చెప్పినట్టుగా అలాగే మనం నమ్మాలి అలాగే ఇంకా నేను ధర్మశాస్త్రంలో కొన్ని తీసుకొని ధర్మశాస్త్రంలో ఎలా ఉంది అలా ఉంది కాబట్టి నేను అలాగే నీతిమంతుడు అవుతాను అనే మనసు మనకుంటే అదే బోధ మన సంఘాల్లో ఇంకా జరుగుతూ ఉంటే క్రీస్తులో నుంచి బొత్తిగా మనం వేరు చేయబడి ఉన్నాం క్రీస్తులో నుంచి వేరు చేయబడ్డామంటే క్రీస్తు కృపలో నుంచి కూడా తొలగిపోయి ఉన్నామని అక్కడ స్పష్టంగా వ్రాయబడింది ఇవి నా మాటలు కాదు గ్రంథములో వ్రాయబడిన సంగతులు అనమాట అపస్తుల కార్యములు పుస్తకములో రక్షణ పొందిన వారి మాదిరిని వారు నమ్ముతారు అదే మాదిరిక అపుస్తుల కార్యాల్లో ఎవరైతే రక్షణ ఎలా పొందారో అలాగే మనం కూడా రక్షణ పొందాలి గ్రంథంలో రక్షణ పొందిన వారి తీరు వేరుగా ఉంది మనల్ని ఇక్కడ రక్షణలో నడిపించేటువంటి తీరు వేరుగా ఉంది ఇది మనం గమనించాలి కారణం ఏంటంటే అపుస్తుల కార్యములు మరి ఎనిమిదవ అధ్యాయంలో నపుంసకుడు బాప్తీసం పొందాడు ఎలా బాప్తీసం పొందాడు ఆయన గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు చదివింది బోధించే వాళ్ళని ఇప్పుడు నాకు ఎలా అర్థమవుద్ది అనుకున్నాడు కానీ వెంటనే అక్కడ మరి తెలియచేసేటువంటి ఒక వ్యక్తిని దేవుడు అనుమతినిచ్చాడు వాక్యాన్ని గ్రహించాడు వెంటనే లేచి బాప్తీసం ఏ ఒక్కరికి చెప్పకుండా బాప్తీసం పొందటం జరిగింది వాళ్ళకి చెప్పలేదు ఎవరికీ చెప్పలా వాక్యానుసారంగా ఆయన బాప్తీసం పొందేటువంటి విధానంలో ముందుకొచ్చాడు వెంటనే బాప్తెసం పొంది ఇంకా చాలామంది ఉన్నారు అపుస్తుల కార్యంలో లూదియాను స్త్రీ బాప్త్యసం పొందింది వాక్యం ఏంది ఇంటి గడవలకు చెప్పొత్తానని లేదు ఇరుగు పొరుగు చెప్పాలని లేదు కొత్త బట్టలు కొనుక్కోవాలని లేదు ఇంకా ఏమీ కూడా మన భూమి మీద మనం అనుకునేవి అసలు అక్కడ జరగల వాక్యం వింటాం మనసు మార్చుకోవటం బాప్తీసం పొందటం రక్షించబట్టం సంఘంలో చేర్చబట్టం క్రైస్తవులుగా ఉండటం అప్పస్తుల బోధ ఎందున విడిచేవే రొట్టెడిచేందును ఎడతెక్క ప్రార్థన ఎందును వారు కూడుకుంటూ అనుదినము అభివృద్ధిలోనికి నడిపించబడ్డారు అనుదినము ప్రత్యేకంగా ఉండారు అలాంటి ప్రత్యేకమైన క్రైస్తవ జీవితంలో ఈనాటి ప్రజలుగా మనం కూడా ఒక ప్రత్యేకించబడిన జనాంగముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనము దేవునికి సొత్తైన సొంత ప్రజలుగా దేవునికి ఒక సొత్తుగా దేవుని యొక్క రక్త సంబంధులుగా దేవునికి ఒక మరి ఆయన ఎదుట మనము నిర్దోషులుగా నిలబడాలని ఆయన మన పట్ల ఎంతో ఒక కళ కలిగి ఉన్నాడు ఒక ఆశ కలిగి ఉన్నాడు ఇది ఇప్పుడు పుట్టింది కదా ఆయనకి జగత్తు పునాది వేయబడక మునుపే అంటే ప్రపంచాలే లేనప్పుడు మనము లేనప్పుడు నేను నరులను చేయాలి వారు నాకు ఎలా ఉండాలి నాతో ఎలా ఉండాలి వారు నాతో నా తండ్రి రాజ్యంలో వారు కూడా కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా ఈ విషయాలను మీరు గమనించాలని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే ప్రత్యేకత లేకుండా ఏది పడితే అది మనం నమ్మటానికి అనుమతి లేదు మనకు దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు పరిశీలించి చదవాలి అర్థం చేసుకోవాలి ఆలోచించాలి అడిగి తెలుసుకోవాలి ఒక చీర కొనుక్కోవాలంటే దాని క్వాలిటీ చూస్తాం ఒక పావు కేజీ వంకాయలు కొనాలంటే వాటి నాణ్యత చూస్తాం ఏది పడితే అది కొంటామండి కొనం కాబట్టి భక్తిలో వాక్యములో ప్రత్యేకత ఎందుకు మనము ఆలోచించలేకపోతున్నాం ఎవరైనా ఒకటేగా అనుకుంటున్నాం ఏ బోధైనా ఒకటేగా అనుకుంటున్నాం ప్రత్యేకత ఉందని వాక్యం చెప్తుందండి ఖచ్చితంగా ఆ ప్రత్యేకతను ఆలోచన చేయాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఈ ప్రత్యేకత ఏంటి నిరీక్షణలో ప్రత్యేకత ఉంది బోధలో ప్రత్యేకత ఉంది విశ్వాసులైన యాజక సమూహంలో ప్రత్యేకత ఉంది అలాగే మరి వారి యొక్క పేరులో ప్రత్యేకత ఉంది వాక్యాన్ని గౌరవించే విధానంలో ప్రత్యేకత ఉంది అలాగే వారు బోధించే బోధలో కూడా ప్రత్యేకత ఉంది ఇది నా వెళుతూ ఉన్నటువంటి ఆరాధనలో ఏ ప్రత్యేకత ఉంది అది వాక్యానుసారమైందా కాదా అని ఒకసారి మిమ్మల్ని మీరు బైబిల్ని దగ్గర పెట్టి పరిశీలనగా చూసుకోవాలని నేను మీ క్షేమం కోరి నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రభు పేరట ఎందుకంటే అపాయకరమైన దినాలు మనం ఆలోచన చేసి అర్థం చేసుకుని దేవుని యొక్క రాజ్య వారసులుగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను మరొక కమిషన్ ద్వారా మరొకసారి కలుసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ కొందనాలి స్థుతులు నాయన కొదే కాల సమయంలో ప్రభ ఈ గృహంలో ఎబిడలందరితో చేరి యొక్క మాటలను పంచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు కొందనాలు వాక్యాన్ని పరిశీలించటానికి గౌరవించటానికి అలాగే ప్రత్యేకించబడిన క్రైస్తవులుగా ఉండటానికి ప్రభా ఒక మంచి ఆలోచన చెప్పండి మీరే మంచి అవగాహన దయచేయండి మోసకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా మనుషులు కల్పించిన పద్ధతుల వైపు ఊగిసలాడకుండా ప్రత్యేక పరచుమాని ఏ గృహములైతే ఈ మాటలు వినబడుతున్నాయో ఆ గృహాలన్నీ కుటుంబాలన్నీ ప్రత్యేక పరచుమాని ఈ దీవెన లేస్తున్నాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ అందరికీ వందనాలు